కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. సాయి భక్తులందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో అప్లోడ్ అయిన ప్రతి క్షణం మీకు వెంటనే మెసేజ్ వస్తుంది. తప్పకుండా ఈ చక్కటి సౌలభ్యాన్ని ఉపయోగించుకోండి. సాయి సరస్వంలో టెలికాస్ట్ అవుతున్న వీడియోస్ అన్నింటినీ వీక్షించే ప్రయత్నం చేయండి. ఇది మొదటి స్టాంజా, మొదటి భూపాలి మనం పాడటం అనేది జరిగింది. దీని భావాన్ని మనం చూద్దాం. జోడోనియా కరాచరణి ఠేవిలా మాదా పరిసావి వినంతే మాజే పండరీనాథ. జోడోనియా కరాచరణి ఠేవిలా మాదా పరిసావి వినంతే మాజే పండరీనాథ. అంటే ఓ పరబ్రహ్మ స్వరూప, ఓ సాయినాథ, ఓ పండరీనాథుడా, సాక్షాత్ నువ్వే విడలుడువి. ఇక్కడ ఈ అభంగాన్ని భూపాలి రాగం మన కార్యక్రమం ఇందాక చెప్పుకున్నాం. ముఖ్యంగా తుకరాముడు రాసినటువంటి అభంగం జోడునియా కరాచరణి. అందుకని పాండురంగడి యొక్క ప్రస్తుతి ఎక్కువ ఉంటుంది ఇందులో. ఎంత అద్భుతం అంటే సాక్షాత్ సాయిబాబా దాస్కర్ మహారాజ్ గారికి, కాకసాహెబ్ దీక్షిత్ గారికి, నానాసాహెబ్ చంద్రకర్ గారికి, ఇంకా చాలా మంది భక్తులకి పండరిలో ఉన్న ఆ విఠలుడను నేనే అని చెప్పి బాబా నిదర్శన పూర్వకంగా అనుభవ పూర్వకంగా బాబా అందించటం అనేది జరిగింది అక్కడ. అందుకే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, జోడోనియా కరాచరణి, జోడోనియా కరాచరణి, రెండు చేతులను జోడిస్తున్నాం. నమస్కరించే పద్ధతి అండి ఇది. నమస్కారం సంస్కారాన్ని పెంచుతుంది. గురువు ముందు సంస్కారంతో మెలగాలి. గురువు ముందు సంస్కార విహీనంగా ఉంటే ఉపయోగం లేదు. దానివల్ల సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు సమర్థ సద్గురు అయిన సాయిబాబా మనందరికి గురువు. మరి ఆయన సమక్షంలో ఉన్నప్పుడు చాలా జాగరూకతతో ఉండాలి. ఈ సత్యాన్ని బాబా మనకి బలరాం దురంధర్ సోదరుల కథ ద్వారా తెలియజెప్పాడండి. బలరాం దురంధర్ సోదరులు అద్భుతమైనటువంటి భక్తులు. ఒకరోజు బాబా ద్వారక మేళ కూర్చున్నప్పుడు ఒకసారి అంటాట, నేడు నా దర్బారు జనులు వచ్చుచున్నారా అన్నాడు బాబా. మిగతా భక్తులకు అర్థం కాలేదుట, ఎవరబ్బా ఈ దర్బారు జనులు, బాబా ఇలా చెప్పాడు, ఎవరే ఉంటారు, ఎవరు ఎవరు. ఆ సమయంలో బలరాం దురంధర సోదరులు వచ్చారు అక్కడికి. గొప్ప పండితులు, పాండిత్యం గడించిన వారు, వినయ విధేయతతో ఉన్నటువంటి వారు బాబా దగ్గర వచ్చి నమస్కారం చేసి అంతే ఆద్యంతము నకసిక పర్యంతము సాయిని దర్శించుకుంటూ ఆనందంలో మునిగిపోతున్నారు. తప్పితే నోటిలోంచి ఒక్క మాట బయటికి రావట్లేదట. ఇవాళ శిష్యుల పరిస్థితి ఎలా ఉందంటే గురువుని నొక్కేసి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. పాపం గురువు పిచ్చోడైతే అలా చూస్తుంటాడు, ఓహే నన్ను మాట్లాడినేరా, అహే మీరు ఉన్నాను గురువు గారు, మేము చూపించుకోవాలి మా పాండిత్యం. గురువు ముందు ఒక్క ముక్క మాట్లాడరాదు. గురువు ఏమన్నా గడ్డి గారిస్తే చాలా అయిపోయా కోపం. గురువు పొగుడుతూ ఉంటాడు మంచోడు. ఇంత విచిత్రంగా మారుతుందండి వాళ్ళ సిస్టము. నువ్వు గొప్పవాడు రాను, అట్లాడు రాను, ఇట్లాడు అంటే మాకు మాకు స్వామీజీ సూపర్ అండి. అరిచామనుకోండి అయిపోయా, మమ్మల్ని అర్థవా. ఇది శిష్యుడికి వినయ విధేయతకు సంబంధించిన విషయం. ఈ సత్యాన్ని బాబా సాయి సత్యంతో మనకి అలా ధృవీకరించి చూపించాడు. మేఘశ్వముడు బాబా దగ్గరకు వస్తాడు సంక్రాంతి పర్వదినం రోజున. అది జరిగిన కాదు, మనం సంక్రాంతిలో చెప్పుకుందాం. వచ్చినప్పుడు ఇతనిలో ఒక అహంకారం, నేను గొప్ప జాతి బ్రాహ్మణుడను,
ఆయన ఒక పేద బకీర్, ఆయనగా నేను నమస్కరించేది. ఆ భావనతో మేఘశ్యాముడు ద్వారకా మీద అడుగుపెట్టినప్పుడు బాబా గట్టిగా అరుస్తాడు, ఒరేయ్ నువ్వు గొప్ప జాతి బ్రాహ్మణుడు ఎవరా? నేను పేద ఫకీర్ని, నువ్వా నాకు నమస్కరించేది? ఈ వేదవుని తల్లి తరమేంటిరా అన్నాడు బాబా. అరిచాడు గట్టిగా. మేఘశ్యాముడు పారిపోలే అక్కడి నుంచి. మేఘుడు పాపం బతిలాడతాడు, జనాలు పంపిస్తారు, ఒరే నీ తలకే పగిలిపోతుందిరా, పెద్ద ఆయన కొడతాడు రా, ఇటుకరాయి పెట్టి పోరా ఇక్కడి నుంచి నువ్వు ముందు. తర్వాత కొంతకాలం ప్రయత్నం చేస్తాడు మేఘశ్యాముడు, బాబా అనుగ్రహం దొరకదు. వెళ్ళిపోయి సంవత్సరంన్నర నాసిక్ త్రయంబకేశ్వరుడి దగ్గర సేవ చేసుకుని మరల అనంతరం బాబా దగ్గరికి వస్తాడు. అప్పుడు బాబా అనుమతి ఇచ్చాడు. అంటే కర్మ తీవ్రతలు తగ్గినాయి అక్కడ. అప్పుడు సాయిబంధులారా, వినయ విధేయతలకు సంబంధించిన అంశం ఇక్కడ. బలరాం దురంధ్ర సోదరులు వినయ విధేయతలతో నిలబడేవారట బాబా ముందు. అప్పుడు బాబా అన్నాడట, ఊరేరా నా దర్బారు జనులు, వీరికి నాకు సంబంధం, కొన్ని జన్మల సంబంధం అన్నట్ట బాబా. ఎంత బాగా చెప్పాడు చూడండి. కాబట్టి సాయిబంధులారా, ఇక్కడ ప్రస్తావన ఎందుకు వస్తుందంటే, జోడోనియా కరాచరణి ఠేవిలా మాతా పరిసావినంతే మాజే పండరీనాథ. ఎంత బాగా చెప్తున్నాం చూడండి, పరిసావి వినంతే మాజే పండరీనాథ. ఠేవిలా మాత ఏమిటంటే బాబా, రెండు చేతులను మేము జోడించి నీ దివ్యమైనటువంటి చరణాలకు నమస్కరిస్తున్నామయ్యా అని చెప్పి చెప్పడం జరిగిందండి ఇక్కడ ప్రస్తావన. అంటే గురు పాదాలకు ఉన్నటువంటి శక్తి, గురు పాదాలకు ఉన్నటువంటి విలువను ప్రస్తావించడం అనేది జరిగింది అభంగంలో, మొదటి దాంట్లో భూపాలి రాగంలో ఉన్న అభంగంలో. ఎంత బాగా చెప్తున్నారు చూడండి. అంటే ఉదయాన్నే కాకడహారతి కదా ఇది, పొద్దునే లేవగానే బాబా పాదాలకు నమస్కరిస్తూ మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో, ఎవరో ఉన్నారా ఎవరన్నా చూస్తున్నారా, జనాలు చూసినప్పుడేమో బాగా పాడటం, జనాలు చూసినప్పుడేమో వదిలేయటం, అలా కాదు. జనుల కోసము మనం ఏమీ చేయటం వల్ల మన కోసము మనం చేసుకుంటున్నాం బాబా. అందుకే అన్నాడు, ఈ ప్రజలు ఇచ్చే కీర్తి ప్రతిష్టల కోసం ప్రాపురాడకండిరా, భగవంతుడు దర్బారులో మన్ననలు పొందేందుకు ప్రయత్నం చేయండి అయ్యా అన్నాడు సాయినాథుడు. కాబట్టి సాయిబంధులారా, మొదటి స్టాండ్ చే అర్థం అదే. ఓ పండరినాథ, ఓ పాండురంగ విఠల సాయినాథ, పరబ్రహ్మ స్వరూప, నీ దివ్యమైనటువంటి చరణాలకు భక్తి శ్రద్ధలతో రెండు చేతులు జోడించి మేము నమస్కరిస్తున్నామయ్యా అని మొదటి నమస్కారంతో మనం హారతిని ప్రారంభించుకుంటున్నాం. కాబట్టి మీరు కూడా మనసులో చక్కగా నమస్కారం చెప్పుకోండి బాబా, నా నమస్కారాన్ని ఆమోదించి దేవా. ఆ తర్వాత చూసినట్లయితే, అసో నసో భావాలో తుజి ఆయాఠాయా కృపాదృష్టి పాహే మజకడే మజకడే. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మీ సేల్స్.